దృష్టి చేస్తున్నా అధ్యక్ష. అదే అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలోనే ఈ అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించిన వారు ఎంతసేపు మాట్లాడినరో మీరు సమయం తీయండి. మా సభ్యులు ఎంతసేపు మాట్లాడినరు, టిఆర్ఎస్ సభ్యులకు ఎంతసేపు సమయం ఇచ్చినరో రెండు పోల్చి చూడండి అధ్యక్ష. ఈ విషయంలో మనకు భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? ఏముంది, ఏమన్నా ఉందా, ఏమన్నా ఉందా అధ్యక్ష? ఇందులో నేను ఏమైనా ఎవరికైనా నష్టం జరిగే విధంగా లేకపోతే వాళ్ళ కష్టం జరిగే విధంగా ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అధ్యక్ష? ఇందులో కలిసి రావడానికి ఉన్న ఇబ్బంది ఏంది అధ్యక్ష? నాకు అర్థం కాలే. అందుకే వారికి అవసరమైతే ఇప్పుడు అడగట్లేదు అధ్యక్ష మైకు. ఒకవేళ ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినా మైక్ అడిగినుంటే మీరు మైక్ ఇచ్చి ఉంటే వారు మాట్లాడుతుంటే, వారు మాట్లాడడానికి మైకు తీసుకొని ముందుకు వస్తే ఇవ్వండి అధ్యక్ష. ఇది ఒక మంచి కాజ్ కదా, ఈ ఒక్క మంచి కాజ్కి వారిని ముందుకు వచ్చినందుకు మైక్ ఇవ్వండి అధ్యక్ష. అధ్యక్ష, సభ్యుడికి ఇట్లయినా పరివర్తన వస్తుందేమని నేను అనుకున్నా. స్పష్టంగా ఒక అంశానికే సభ్యుడు ఈ ఒక్క అంశానికే పరిమితమయ్యి స్పష్టంగా ముందుకొచ్చి ఇతర అంశాల పట్ల చర్చ జరగకుండా దీనికి మద్దతు ఇస్తారని నేను ఆశించిన. సో నన్ను నిరాశపరిచింది. మళ్ళీ సేమ్ రిటారిక్ పొలిటికల్ అలిగేషన్ చేసే ప్రయత్నం చేసిండ్రు. నాకేం ఇబ్బంది లేదు. టిఎస్ నాబ్ అనే ఒక పేపర్ మీద కాగితం తయారు చేసింది అధ్యక్ష. ఆ తయారు చేసిన దానికి సివి ఆనంద్ గారికి అడిషనల్ ఛార్జ్ మాత్రమే. హైదరాబాద్ కమిషనర్గా కొనసాగుతూ టిఎస్ నాబ్ డైరెక్టర్గా అడిషనల్ ఛార్జ్ వారు ఇచ్చిండ్రు. ఒక నిమిషం వస్తుంది, అక్కడికి వస్తుంది. మీరే ఏర్పాటు చేసారు, ఏర్పాటు చేసిన దాంట్లో ఏమేమి లేకుండా చేసిండ్రు కూడా అవి కూడా చెప్తాయి. ఎందుకంటే మీరు మొదలుపెట్టారు కాబట్టి మొత్తం చెప్పాలి కదా. సో అడిషనల్ ఛార్జ్ ఇవ్వడంతో ఆయన ఇక్కడ అక్కడ దృష్టి పెట్టలేకపోయింది. ఒకటి, వాళ్ళు ఒక స్టాఫ్ ప్యాటర్న్ వర్కౌట్ చేసి ఇచ్చారు. 301 మంది సిబ్బంది కావాలా, ఈ సిబ్బందిని అంతా మాకు ఇవ్వాలి, దీన్ని నిషేధించాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. 10% సిబ్బందిని కూడా వాళ్ళకి ఇవ్వలే. 29 కోట్ల రూపాయలు వాహనాల కొనుగోలు కానీ ఇతర ఆఫీసుకు సంబంధించిన అంశాలను మాకు ఏర్పరచుకోవడానికి 29 కోట్ల రూపాయలు బడ్జెట్ కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి అడిగారు. ఒక్క రూపాయి కూడా ఈరోజు వరకు ఇవ్వలే. టిఎస్ నాబ్ అనే ఒక పేపర్ సంస్థను ఏర్పాటు చేసి దానికి అడిషనల్గా ఒక ఏడీజీ సిటీ కమిషనర్ గారిని పెట్టి ఆ సంస్థను నిర్వీర్యం చేసిండు కాబట్టి నేను అవన్నీ విమర్శల జోలికి వెళ్ళలే. కాకపోతే వారు ఇప్పుడు చెప్పింది కాబట్టి నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. అందుకే ఈరోజు నేను ఫుల్ టైం ఏడీజీని దానికి వేసినాను. ఇమ్మీడియట్గా 29 కోట్లు కాదు, అవసరమైతే మీరు 50 కోట్లు తీసుకోండి, ఇది నా రాష్ట్ర భవిష్యత్తు, ఇది మన పిల్లల భవిష్యత్తు. ఇవాళ మన కుటుంబంలో మనం ఏ విజయం సాధించినా ఏ స్థాయికి ఎదిగినా తెలిసి తెలియని వయసులో పిల్లలు ఇట్లాంటి వాటిని బారిన పడితే మన కుటుంబాలన్నీ కూడా ఆ దుఃఖాన్ని లెక్క కూడా పెట్టలేం. ఈరోజు ఎన్నో పాఠశాలల ఈరోజు ఇట్లాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. నేను వాటి అన్నిటి గురించి ఎక్కువ ప్రస్తావించదలుచుకోలేదు ఇక్కడ. ఎందుకనంటే వాళ్ళు ఎంతో రెప్యుటేషన్ ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు. ఎవరి మీద ఎక్కడ ఏ పాఠశాలల ఏమి ఇబ్బందులు ఉన్నాయనే వివరాలు నేను ఇక్కడ సభలో చెప్పదలుచుకోలేదు. ఎందుకనంటే ఆ కుటుంబాలకు కానీ లేకపోతే ఆ పాఠశాలలకు కానీ కాలేజీలకు కానీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. గత ప్రభుత్వం పేపర్ మీద తెలంగాణ స్టేట్ యాంటీ నార్కటిక్ బ్యూరోను స్టార్ట్ చేసింది నిజం, దానికి ఒక హైరార్కీని డిసైడ్ చేసింది నిజం, దానికి అడిషనల్ ఛార్జ్ చేసి తూతూ మంత్రంగా చేసింది నిజం, వాళ్ళు 29 కోట్ల రూపాయలు అడిగితే 1 రూపాయి కూడా ఇవ్వంది నిజం. వీటన్నిటిని సమీక్షించి అందుకే నేనేమంటున్నానంటే ఈ ఒక్క విషయంలో విమర్శల జోలికి వెళ్లకుండా ఈ తెలంగాణ సమాజాన్ని ఒక బలమైన సమాజంగా, ఈ తెలంగాణ సమాజం అంటే ఒక ఉద్యమాల గడ్డ, తరతరాలుగా మనము నిటారుగా నిలబడి కొట్లాడిన చరిత్ర ఉన్న గడ్డ, ఇవాళ ఈ గడ్డ మీద గంజాయి మొక్కలు మొలుస్తుంటే, గంజాయి వనాలు పెరుగుతుంటే ఎక్కడెక్కడోడో ఇక్కడికొచ్చి పక్క రాష్ట్రాల్లోడు పక్క దేశాల్లోడు వివిధ మాదక ద్రవ్యాలు ఇక్కడికి తీసుకొచ్చి మన పిల్లలకు నేర్పి మన పిల్లలు మన రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తుంటే ఇక్కడ కూడా మనం రాజకీయాలు చర్చించుకుంటూ ఉంటే సమాజం మనల్ని క్షమించదు. దయచేసి ఒక్క విషయంలో సభలో ఉన్న అన్ని పార్టీలను నేను విజ్ఞప్తి చేస్తున్నా, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, సభలో ప్రాతినిధ్యం లేని రాజకీయ పార్టీలకు కూడా నేను వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా,
ఇది మన సమాజానికి పట్టిన చీడ పీడ. దీన్ని తొలగించడంలో, పూర్తిగా నిషేధించడంలో మీ అందరి మద్దతు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉన్నది. అవసరమైన సహకారాన్ని అందించాల్సిందిగా సభాపక్ష నాయకుడిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇంకా చాలా రోజులు మనం చాలా విషయాలు చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి, చాలా విషయాలు నేను ప్రస్తావించుకున్న విషయాలు ఉన్నాయి. నేను ఒక మాట మీ ద్వారా, 6 గ్యారంటీల విషయంలో, ఇందిరమ్మ రాజ్యంను ఏర్పాటు చేయడంలో దళితులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు 100% ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిస్తుంది. ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం చేస్తుంది. మా మంత్రివర్గ కూర్పు చూస్తేనే ఈరోజు సామాజిక న్యాయం ఎట్లుంటుందో మీకు అర్థమై ఉండొచ్చు. ఈరోజు ఇందిరమ్మ ఇంట్లో ఈరోజుకు ఉన్న ఇందిరమ్మ ఇంట్లో ఈరోజు మీరు ఇక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇంట్లోనే ఉంటూ ఈరోజు ఎమ్మెల్యేగా ఈ సభలో కాలు పెట్టిండు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బీర్ల ఐలయ్య ఈరోజు ఈ ఇందులో కాలు పెట్టిండు. ఒక ఈర్లపల్లి శంకరయ్య షాద్నగర్ నుంచి, రజక కుటుంబం నుంచి వచ్చిన వాడు ఈ శాసనసభలోకి రావడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అత్యంత పేదలు, నిరుపేదల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్లకు ప్రజలతో ఉన్న సంబంధాలు అనుబంధాలతోని మందుల శామెల్ మీరు అణిచివేసి తెలంగాణ ఉద్యమంలో ఉండి మీతో ఉద్యమంలో మొదటి నుంచి చివరి వరకు ఉన్న మందుల శామెల్ని మీరు అనాథగా వదిలేస్తే 50,000 రూపాయల నగదు లేకపోయినా 52,000 ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే సోనియమ్మ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేని చేసి ఈ సభలోకి మందుల శామెల్ని, తెలంగాణ ఉద్యమకారుణ్ణి ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఈ దేశంలో ప్రజలు ఆలోచన చేయనప్పుడు, ఈ దేశంలో ప్రజలకు స్వతంత్రం కావాలి అని అందరికి అవగాహన లేనప్పుడే ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి, స్వతంత్రం తీసుకురావాలి అని కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి 15 ఆగస్టు 1947 ఈ దేశానికి స్వతంత్రం సాధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిజాం రజాకర్ల పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతాన్ని విముక్తి కలిగించాలి అని సాయుధ రైతాంగ పోరాటంలో ఈ ప్రాంతంలో నిటారుగా నిలబడి వేలాది మంది నేల కొరుగుతున్నప్పుడు ఈ నేల తల్లి తడిసి ముద్దై మా కమ్యూనిస్టు సోదరులు, ఆనాటి స్టేట్ కాంగ్రెస్ సోదరులు అందరూ ఏకోన్ముఖమై రాజ్యం మీద, రాజు మీద వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు ఈ ప్రజలకు విముక్తి కలిగించాలి, ఈ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి, స్వతంత్రాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రాంత ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రానికి ఆ రోజు విముక్తి కలిగించి భారతదేశంలో కలుపుకొని స్వతంత్రాన్ని ఈ ప్రాంతానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక రామ్జీ గోండును, ఒక కొమరం భీమును, ఒక చాక లైలమ్మను, ఒక దొడ్డి కొమరయ్యను, ఒక సర్దార్ సర్వాయి పాపన్న గౌడును ఆదర్శంగా తీసుకొని ఒక సురవరం ప్రతాప్ రెడ్డి గారు